మనం ఇలా వెళ్తున్నట్టు ఆ రోజుకి తెలియదు తెలిస్తే చాలా గొడవ చేస్తుంది అందుకే కదా ఆంటీ మనం ఇంత రహస్యంగా వెళ్తున్నాం ఆంటీ ఈ పెళ్ళి పోయాక ఆ అబ్బన్న మోహన్ చూడాలి మాడిపోయిన పిజ్జాలా తయారవుతుంది మాడిపోయిన పిజ్జాలా కాదు పెసరట్టులా తయారవుతుంది लेफ्ट लो आंटी दग्गर आपंडी ఇదేంటి ఆంటీ ఆర్య సమాజ్ కి వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఇక్కడ కొంచెం పని ఉంది దిగండి నమస్తే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అయ్యాయమ్మ అంత రెడీ చేశాం ఆంటీ పెళ్లి ఇక్కడ కాదర్విన్ आर्य समाज कानी बटल मार्च लोपल अन्नी एर्पाटलु चेसानु थैंक यू आंटी कम ऑन अरविंद पदा त्वरगा रेडी अयि रंडी अलागे आंटी ఎలాగైనా ఆ పెళ్ళి ఆపాలరా కారు ఆరి సమాజం వైపుని అలాగేనమ్మా ఆంటీ Looking pretty, dear. Thank you, auntie. Arvin, adgo chesadu. Oh, wow. Super. You are also looking amazing. Ready, hmm. Veldama. Padandi. సాక్షులెవరు నేను వీళ్ళు ఆ ఓకే
ఈ పెళ్లి మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. నీ సంగతి ఏంటమ్మా? నీకు ఇష్టమేగా? ఎవరి బలవంతం లేదుగా? లేదండి. నేను అరవిందిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమైతే ఓకే. పెళ్లికి ముందే మీ అభిప్రాయాలు చెప్పండి, లేకపోతే లైఫ్ లాంగ్ బాధపడాలి. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారండి, అది తెలిసే మేము ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాం. సరే, అయితే వాళ్ళకి బాసికాలు కట్టండి, పెళ్లితాంతో స్టార్ట్ చేద్దాం. మీరిద్దరూ దండలు మార్చుకున్న తరువాత మా రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి. మేము మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాం. దాన్ని డిస్ట్రిక్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గరకు తీసుకువెళ్ళి సెక్షన్ 8 ప్రకారం రిజిస్టర్ చేసుకోవచ్చు. అవన్నీ మేము చూసుకుంటానులేండి, ముందు దండలు మార్పించండి. ఎవరండి మీరు? ఎందుకు ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నారు? నా పేరు రోజీ. ఈ అమ్మాయి నా కూతురు అపర్ణ. ఆ పెళ్లి కొడుకుతో మా అమ్మాయి కాలేడీ నిశ్చితార్థం జరిగిపోయింది. ఏంటి, నిశ్చితార్థం జరిగిందా? అవునండి. లోకి, ఇదిగోండి సాక్ష్యం. ఇదంతా అబద్ధం. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అవును, ప్రేమించుకుంది మేమిద్దరం. ఈ విషయం అందరికీ తెలుసు. నో సార్, అరవింద్ నన్నే లవ్ చేశాడు. మధ్యలో ఈ అమ్మాయి వచ్చింది, నా అరవింద్ని తన్నుకు పోవాలని చూస్తుంది.
నో, నేను ప్రేమించింది నిహారికని. నో సార్, తనని బెదిరించో భయపెట్టో ఈ పెళ్లికి ఒప్పించారు. తను నన్నే లవ్ చేశాడు. కావాలంటే ఫోటోస్ చూడండి. చూడండి సార్. సార్, ఆ అమ్మాయి మోసగత్తె. తనకి నాకు ఏ సంబంధం లేదు. షట్ అప్ అరవింద్. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరి ఫోటోస్ ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు అప్పన్ను లవ్ చేస్తున్న విషయం తెలుసు. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సార్, ఇదంతా ఈ రోజీ పన్నుతున్న కుట్ర. ఈ అపర్ణ నలుగురిని హత్య చేసిన హంతకురాలు. అది అభియోగం మాత్రమే అరవింద్. కోర్టు దాన్ని ప్రూవ్ చేయలేదు. అయినా సరే, ఒక నేరస్తురాల్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అలా అంటే కుదరదు. నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఒక ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు నువ్వు ఆమెకి హెల్ప్ చేయాలి. వీలు కానప్పుడు కనీసం అమ్మాయి దాని నుంచి బయటపడేంత వరకు వెయిట్ చేయాలి. అంతేగాని నీ దారి నువ్వు చూసుకోకూడదు. తను ప్రేమించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యదని నమ్మడమే అసలైన ప్రేమ. ఇలా తప్పించుకోవటం కరెక్ట్ కాదు. రోజీ, నువ్వెందుకింత రాద్ధాంతం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. పెళ్ళనేది వ్యక్తిగత విషయం. అరవింద్ కి అపర్ణ నచ్చలేదు. ఇందులో తప్పే ఉంది. అంటే రేపు నిహారీ కూడా నచ్చకపోతే ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడా? లక్ష్మి, నువ్వు నా మీద కక్షతో వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. రోజీ గారు, ఇందులో లక్ష్మి ఆంటీ తప్పేం లేదు. నేను నిహారిక లవ్ చేస్తున్నా. మా పెళ్లికి హెల్ప్ చేయమని అడిగితేనే ఆవిడ మా కోసం ఇదంతా చేశారు. నేను కూడా లక్ష్మి గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. మీ పెళ్ళి ఆపడానికే వచ్చాను. చూడండి సార్, అరవింద్కి అపర్ణకి ఇంతకు ముందే నిశ్చితార్థం జరిగిపోయింది. అతనికి వేరొకరితో పెళ్లి చేయటం మాత్రం కరెక్ట్ కాదు. అవును మేడం, మా సంస్థలో ఎటువంటి సమస్యలు లేని వాళ్ల పెళ్లిళ్ళు మాత్రమే చేస్తాం. కానీ ఇలాంటి పెళ్లిళ్ళు చెయ్యం. సారీ అరవింద్, ఈరోజు మీ మ్యారేజ్ జరగదు. మీ మ్యారేజ్కి సమస్యలన్నీ క్లియర్ చేసుకురండి, అప్పుడు ఆలోచిద్దాం. అరవింద్, అరవింద్, అరవింద్.
సారీ రోజీ గారు, మాకిదంతా తెలీదు. వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్స్ మాకిచ్చారు. ఇట్స్ ఆల్ రైట్ సార్. వాళ్ళు మిమ్మల్ని కూడా మోసం చేయాలనుకున్నారు. ఉంటాం సార్. ఇట్స్ ఓకే మేడం. పదండి. ఇప్పుడున్న సమస్యలకి తోడు అమ్మకి నా సమస్య కూడా తోడైంది. దీన్ని ఎలాగైనా నేనే సాల్వ్ చేసుకోవాలి. నేనే ఆనంద్కి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. ఇలా ఎంతకాలం దూర దూరంగా ఉంటావని అడుగుతాను. ఇదేంటి ఆనంది ఫోన్ చేస్తున్నాడు అంటే తనకి నా మీద కోపం పోయిందన్నమాట. హలో ఆనంద్. మహా, నీకు నిండు నూరేళ్ళు. నేనిప్పుడు నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఎవరు చేస్తే ఏంట్లే? నేను నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పు. నన్ను లాయర్గా ప్రాక్టీస్ మానేయమనడం తప్ప ఏమడిగినా చేస్తాను. అక్కర్లేదు, నీ ప్రాక్టీస్ నువ్వు చేసుకో. కానీ నేను ఒకటి చెప్తాను విను. చెప్పండి పతిదేవుడు గారు. నాకు రోజుగారింట్లో ఉండడానికి భయం వేస్తోంది. అందుకే మనిద్దరం వేరే ఇంట్లో ఉందాం. కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళి రోజుగారిని చూసొద్దు. గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మని వదిలి రానానంద్. కావాలంటే అప్పుడప్పుడు సరదాగా మీ ఇంటికొచ్చి వెళ్తాను. అంతేగాని సెపరేట్ కాపురం అది ఇది అంటేనే వెంటనే ఫోన్ కట్ చేస్తాను. వద్దు, అంత పని చేయకు. ఒక్కసారి ఆలోచించు మహా. మనం సెపరేట్ గా ఉన్నంత మాత్రాన ఆంటీని వదిలేసినట్టు కాదు కదా. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు. ఆనంద్, నీకింతకు ముందే చెప్పాను, మా అమ్మని వదిలి నేనెక్కడికి రాను. అందుకు ఇష్టపడే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మా అమ్మ నుంచి నన్ను దూరం చేస్తానంటే ఎలా కుదురుతుంది? అది కాదు మహా, మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. నీకేమైనా అయితే నేను ఎలా బతకగలను చెప్పు. నాకు నీ సంగతి తెలుసు ఆనంద్. నా క్షేమం గురించే వేరు కాపురం అంటున్నావని కూడా తెలుసు. కానీ అమ్మని వదిలి నేనెక్కడికి రాను. ఆనంద్, అమ్మ వస్తుంది. మా అమ్మ కూడా రాదు. అయినా మా ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చుగా. నన్ను మా అమ్మని వేరు కాపురం పెట్టించడం ఎందుకు? అబ్బా, అది కాదు మహా. మా అమ్మ వస్తుంది, తర్వాత మాట్లాడతాను. ఆనంద్, ఆనంద్ ఒట్టి బుద్ధి అవుతారు. ఎరా, మీ ఆవిడతోనే మాట్లాడుతున్నావా? అది నీ బతుకు నాశనం చేస్తుందంటే వినవే? నాశనం చేసినా సరే నాకు తనే కావాలి. ఒరే ఆనంద్, ఇలా తయారయ్యా వింట్రా. మరి ప్రేమించి పెళ్లి చేసుకుందెందుకు ఇలా విడివిడిగా ఉండడాక? కాదు గాని, ఆ పిల్ల వల్ల చాలా సమస్యలు వస్తాయిరా. ఎలాంటి సమస్య వచ్చినా ఫేస్ చేస్తాను, గాని నా భార్యని మాత్రం వదులుకోను. ఒరే ఆనంద్, మొత్తానికి వాళ్ళ పెళ్లి ఆపగలిగాం. లేకపోతే మనకి తెలియకుండా అరవింద్ పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. లక్కీగా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో టైంకి అక్కడికి వెళ్ళగలిగాం. అమ్మా, ఈవిడిగారి ఎక్స్ప్రెషన్స్ చూడు, ఎంత హ్యాపీగా ఉందో. అరవింద్ పెళ్లి అరగానే గోదాట్లోకి వరద నీరు వచ్చినట్టు కంట్లోకి కన్నీరు వచ్చేసింది. ఇప్పుడు ఆ పెళ్లి చెడగొట్టేశాక ఎంత హ్యాపీగా ఉందో చూడు. అన్నయ్య, నీకు దామినియే కరెక్ట్ చెల్లెలు. అదైతే కొట్టి మాట్లాడుతుంది. అపర్ణ, నీకింకో గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటమ్మా అది? అసలు పెళ్లి జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరమ్మా? చెప్పమ్మా, ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చింది ఎవరు? మీరే విందురుగాని, ఆగండి.
నువ్వు చెప్పింది కరెక్టే. అక్కడ నిజంగా పెళ్లి జరగబోయేదే. మేం వెళ్ళి ఆపేశాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ దామిని. నేను ఎవరికో ఫేవర్ చేద్దామని అలా చేయలేదాంటీ. చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే మీకు ఆ విషయం చెప్పాను. గొడవ చేసింది నీ పెళ్ళాపింది రోజయ్యే, కానీ పెళ్లి జరుగుతుందన్న విషయం రోజీకి చెప్పింది దామిని. ఆ విషయం మళ్లీ తనే రోజీతో మాట్లాడుతుండగా నేను విన్నాను. నా శత్రువుల లిస్టులో కొత్తగా మరో పేరు యాడ్ అయిందన్నమాట, బ్లడీ దామిని.